లూకా 23వ అధ్యాయము మొదటి వచనము. అంతటా వారందరును లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, 2వ వచనము, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. 3వ వచనము, పీలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. 4వ వచనము, పీలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. 5వ వచనము, అయితే వారు ఇతడు గలిలియా దేశము మొదలుకొని ఇంతవరకును యూదయా దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. 6వ వచనము, పీలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలేయుడా అని అడిగి, 7వ వచనము, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. 8వ వచనము, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. 9వ వచనము, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియూ ఇయ్యలేదు. 10వ వచనము, ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. 11వ వచనము, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పీలాతు నొద్దకు మరలా పంపెను. 12వ వచనము, అంతకుముందు హేరోదును పీలాతును ఒకనికొకడు శత్రువులయుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. 13వ వచనము, అంతటా పీలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, 14వ వచనము, ప్రజలు తిరగబడునట్లు చేయుచున్నాడని మీరి మనుష్యుని నాయద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. 15వ వచనము, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యద్దకు తిరిగి పంపెనుగదా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. 16వ వచనము మరియు 17వ వచనము, కాబట్టి నేనతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, 18వ వచనము, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. 19వ వచనము, వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. 20వ వచనము, పీలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను. 21వ వచనము, వారు వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలు వేసిరి. 22వ వచనము, 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. 23వ వచనము, అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. 24వ వచనము,
కాగా వారడిగినట్టే జరుగవలెనని పీలాతు తీర్పు తీర్చి 25వ వచనము అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి యుండిన వానిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్టు చేయటకు అప్పగించెను 26వ వచనము వారాయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయటకు అతని మీద దానిని పెట్టిరి 27వ వచనము గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనిచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి 28వ వచనము యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి 29వ వచనము ఇదిగో గుడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి 30వ వచనము అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు 31వ వచనము వారు పచ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేదురో అని చెప్పెను 32వ వచనము మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసిన వారు 33వ వచనము వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి 34వ వచనము యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి 35వ వచనము ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీడు ఇతరులను రక్షించెను వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి 36వ వచనము అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి 37వ వచనము నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి 38వ వచనము ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను 39వ వచనము ప్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించుమని చెప్పెను 40వ వచనము అయితే రెండవవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా 41వ వచనము మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి 42వ వచనము ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను 43వ వచనము అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను 44వ వచనము అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను 45వ వచనము సూర్యుడు అదృశ్యుడాయెను గర్భాలయపు తెర నడిమికి చినిగెను 46వ వచనము అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను 47వ వచనము శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను
48వ వచనము చూచుటకై కూడివచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. 49వ వచనము ఆయనకు నెలవైన వారందరును గలిలియా నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. 50వ వచనము అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. 51వ వచనము అతడు సజ్జనుడును నీతిమంతుడునైయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. 52వ వచనము అతడు పీలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని. 53వ వచనము దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. 54వ వచనము ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చెను. 55వ వచనము అప్పుడు గలిలియా నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి. 56వ వచనము తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చూపున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి.